वेलकम टू नवता टीवी न्यूज नेनु मी पावनी प्रख्यात कोरियोग्राफर राकेश मास्टर आदिवारं कन्नुमूशारु तेलुगु चित्र परिश्रमलो ओक पेद्द व्यक्ति अयिन राकेश विशाखपट्नंलो आउटडोर शूटिंग मुगिंचुकोनि हैदराबाद कु तिरिगि वस्तुंडगा वारं रोजुल क्रितं अस्वस्थतकु गुरय्यारनि ఐఏఎన్ఎస్ నివేదించింది అయితే ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన అవయవ వైఫల్యానికి గురయ్యారు సీనియర్ టెక్నీషియన్ డయాబెటిక్ మరియు తీవ్రమైన మెటబాలిక్ అసిడోసిస్ తో బాధపడుతున్నారని ఐఏఎన్ఎస్ నివేదిక జోడించింది దాదాపు 1500 సినిమాలలో పనిచేసిన మరియు అనేక హిట్ పాటలను అందించిన కొరియోగ్రాఫర్ డాన్స్ రియాలిటీ షోలతో తన కెరీర్ ను ప్రారంభించాడు తిరుపతిలో ఎస్ రామారావుగా జన్మించిన రాకేష్ డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించే ముందు కొంతకాలం హైదరాబాద్ లో మాస్టర్ ముక్కురాజు ఆధ్వర్యంలో పనిచేశారని ఐఏఎన్ఎస్ నివేదించింది గతంలో వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు రామ్ పోతినేని ప్రభాస్ వంటి ప్రముఖ తెలుగు నటులతో కలిసి పనిచేసిన ఈ సాంకేతిక నిపుణుడు కొంతకాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు రోజంతా కష్టపడి పనిచేసి కాసేపు రిలాక్స్ అవదాం అనుకునే వాళ్ళు కాసేపు ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మంచి వినోదంని ఆస్వాదించి కడుపుబ్బా నవ్వుకుంటారు వారం రోజుల క్రితం వరకు కూడా ఆయన కొన్ని వీడియోస్ ని అప్లోడ్ చేశాడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అగ్గిపెట్టి మచ్చ శునిసిత్ స్వాతి నాయుడు తదితరులతో ఆయన రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు దానికి సంబంధించిన వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అలా దూసుకెళ్తున్న రాకేష్ మాస్టర్ హఠాత్తుగా ఇలా చనిపోవడానికి కారణం మితిమీరిన ఎండలే అని తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఏ స్థాయిలో ఉన్నాయో మనందరికీ తెలిసిందే సన్ స్ట్రోక్ తగిలి చాలా మంది చనిపోయారు కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి రాకేష్ మాస్టర్ కూడా చేరిపోవడం దురదృష్టకరం శ్రీకాకుళంలో ప్రోగ్రామ్ చేస్తున్న రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయన్ని వెంటనే వైజాగ్ హాస్పిటల్కి తరలించారు అక్కడ గత కొద్ది రోజుల నుండి చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్కి తరలించడంతో రాకేష్ మాస్టర్ నేడు తన తుది శ్వాసని విడిచాడు ఆయన లేని లోటు ఖచ్చితంగా ఎవ్వరూ పూడ్చలేనిది విభిన్నమైన మనస్తత్వం ఉన్న రాకేష్ మాస్టర్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుందాం